చాలామందికి పొట్ట భాగంలో కొవ్వు చాలా ఉంటుంది. దీన్ని బెల్లీ ఫ్యాట్ అంటారు. శరీరం అంతా సన్నగా ఉండి పొట్ట భాగంలో మాత్రం కొవ్వు ఉంటే చూడటానికి కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఈ ప్రాంతంలో కొవ్వును కరిగించాలంటే క్యాలరీలు లేని ఆహారం తీసుకోవడం, డైట్ పాటించడంతో పాటు ఇవి చేస్తే సరిపోతుంది. అవేంటంటే, ఒకే రకమైన నిశ్చలమైన జీవన శైలి ఆరోగ్యానికి ప్రమాదం. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లేదా తక్కువగా చేయటం, ఒత్తిడి ఎదుర్కోవటం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో బెల్లీ ఫ్యాట్ వస్తుంది. శరీరం అంతా సన్నగా ఉన్నప్పటికీ అధికంగా బెల్లీ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల గుండె సంబంధ వ్యాధులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకొని అదనపు కొవ్వును తగ్గించుకోవడం ముఖ్యం. దీనికోసం తక్కువ క్యాలరీలు లేని ఆహారం తీసుకోవడం, మంచి డైట్ పాటించడం, ఈ పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్యాలరీ లోటును సృష్టించడానికి మనం తినేదానికన్నా ఎక్కువ క్యాలరీలు కరిగించాలి. బరువు కొవ్వు తగ్గడంలో గణనీయమైన మార్పు చూడాలంటే రోజు కనీసం 500 నుంచి 1000 క్యాలరీలు కరిగించాలి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ డైట్ పాటించడం వల్ల బెల్లీ ఫ్యాట్తో పాటు ఇతర భాగాల్లో కొవ్వును కరిగించుకోవచ్చు. బరువు తగ్గడానికి ప్రధానంగా చేయాల్సింది వ్యాయామం. దీనివల్ల క్యాలరీలు కట్ చేయి చురుగ్గా ఉంటారు. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ చేయాలి. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ వంటి సులభమైన ఆటలు ఆడవచ్చు. ఎస్కలేటర్ బదులు మెట్లు ఎక్కడం వల్ల ఉపయోగం ఉంటుంది. వృత్తిరీత్యా మీరు ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి వస్తే ప్రతి గంటకోసారి లేచి నడవటం, 5 నిమిషాలు నిలబడటం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు తగ్గించడం మాత్రమే కాదు, దీంతోపాటు మీకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయాలి. పరిమితంగా ఆహారం తీసుకోవాలి. మీ కడుపు 80% నిండే వరకు మాత్రమే తినాలి. భోజనానికి మధ్యలో కనీసం 3-4 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను నివారించడానికి రాత్రి 8 గంటలకు ముందే తినటం ఉత్తమం. బరువు తగ్గాలనుకునే వారు తగినంత నీరు తాగడము అవసరమే. దీనివల్ల మీ శరీరం హైడ్రేటెడ్గా ఉంచి ఆకలి దప్పుల్ని తగ్గిస్తుంది. తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని టాక్సిన్లను వెళ్ళగొడతాయి.